యేసు ప్రభు నీ గురించి మాట్లాడిన తర్వాత అపోవాది నీ క్యాంపులోకి రావటమా? Everybody say, I am a trophy of Jesus Christ. Just want to say one thing from the depths of my heart. Whoever enters this church is blessed and blessed and blessed. Come on! Jesus is everywhere! Come high to thee. And these things I speak in the word, that they might have my joy fulfilled in themselves. Praise the Lord! Hallelujah! Praise the Lord! Hallelujah! మీ ఎదురుగుండా నేను ఇలాగా వచ్చి మీతో మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు నేను మీకు చూపించే సందేశం, గుడ్ ఫ్రైడే రోజు నేను మా సంఘానికి మాట్లాడిన ఒక మెసేజ్. ఈ మెసేజ్లో 12 విషయాలు, మత్తయి సువార్తలో నాకు ఆశ్చర్య కలిగించిన 12 విషయాలు నేను పంచుకున్నాను. నిన్న మీరు కొన్ని విషయాలు చూశారు, ఈరోజు ఇంకొన్ని విషయాలు చూసి మీరు కూడా నాతో పాటు ఆశ్చర్యపడి ప్రభుని మీరు ఆరాధించి గొప్ప వాక్యాన్ని మీరు అనుభవిస్తారని నేను ఎదురు చూస్తున్నాను. చూసి ఆనందిద్దాం, ప్రభువులో ఆశీర్వాదించబడదాం. ప్రైజ్ ద లార్డ్. సెవెంత్ థింగ్, ఇట్లన్నిట్లో ఈ విషయాలన్నీ ఐఎమ్ టేకింగ్ యూ త్రూ ఏ రన్నింగ్ కమెంటరీ. ఈ యేసు ప్రభు మరణానికి ఎలా గెలిపోతున్నాడో మీకు నేను చూపిస్తున్నాను. ఇట్లన్నిట్లో నాకు కనిపించిన విషయం ఏంటి అంటే, జీసస్ వాజ్ వెరీ బోల్డ్. చాలా ధైర్యం. ఎంత ధైర్యం అంటే, ఈ గెత్సెమనే వనంలో పెద్ద డ్రామా జరిగింది. ఈ డ్రామాలో జాగ్రత్తగానండి, ఈ డ్రామాలో శిష్యులందరినీ ముందు పెట్టి ఆయన వెనకాల దాక్కోల. హి డిడ్ంట్ హైడ్, హి వెంట్ బిఫోర్ దెమ్. అప్పటికి పేతురు ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్న కత్తి తీశాడు. తన దగ్గర ఉన్న కత్తి, నేను మొన్న చెప్పాను, ఇట్ ఈస్ అస్, నేను ఇప్పటి వరకు వేరే వాళ్ళ కత్తిని లాగాడు అనుకున్నాను. బైబిల్లో ఏమని ఉంటుందో, తన దగ్గర ఉన్నది ఆ కత్తి. అంటే ఒక 2-3 రోజులు ఫీస్ట్కు ముందు 2-3 రోజుల్లో క్లియర్గా చెప్పేశాడు కదండి, ద సన్ ఆఫ్ మ్యాన్ షెల్ బి బిట్రేడ్ అండ్ బి క్రూసిఫైడ్. ఒక 2 రోజులు పేతురు కనిపించలా. ఎక్కడికి వెళ్ళాడంటే సోడ్ షాప్కి వెళ్ళాడు. కత్తి ఎత్తుకుంటే కత్తిని సంపాదిద్దాం. సో సోడ్ షాప్కి వెళ్ళాడు, 2 రోజులు కత్తి నూరుతున్నాడు. హోలీ కమ్యూనియన్కి వచ్చాడు, పక్కన వాళ్ళు కత్తి పెట్టుకొని అనండి. హౌ చాలామంది హోలీ కమ్యూనియన్కి వస్తారు, నీ పెట్టుకు మాట్లాడు. అక్కడ లోపలేమో, ఇక్కడ సిలువ వేస్తున్నాం, లోపల ఎవరి మీద ఎవరినో సిలువ వేసేయాలి. పక్కన కత్తి పెట్టుకుని వచ్చాడు అనండి, కత్తి పెట్టుకుని హోలీ కమ్యూనియన్కి వచ్చాడు. టైం వచ్చింది తీసాడు. ఎంత ప్రావీణ్యత పొందపోతే చెవుని నరికేస్తాడు, చెవుని నరికేశాడు. చెవుని నరికేస్తే జాగ్రత్తగానే, నాకు సెవెంత్ థింగ్, అస్టానిషింగ్ థింగ్. అప్పుడు యేసుప్రభు పక్కన ఆపి వీళ్ళతో ఏమంటున్నాడు అంటే, నేను తండ్రికి ప్రార్థన చేస్తే 12 సేనాలు కిందకి దిగిరావా? ఇఫ్ ఐ ప్రే టు మై ఫాదర్, విల్ నాట్ మై ఫాదర్ సెండ్ 12 legions ఆఫ్ ఏంజల్స్? హలో, చాలా ఉంది అని మళ్ళీ నెక్స్ట్ వర్స్కి వెళ్ళిపోతారు. వెయిట్ ఎ మినిట్, అందు చెప్ప 12 legions అనండి. ఒక్కొక్క లెజియన్కి 6,000, 12 × 6,000, 72,000. 72,000 ఒక్కొక్క నార్మల్ హైట్ ఏంజల్ 200 feet. ఏంజల్స్ ఒక్క సెలవుగానే నా దగ్గరకు వచ్చి నిలబడవా? నా మనకి చాలా మందికి అర్థం కావట్లేదండి. మీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా, 200 feet కంటే హైట్ ఉన్న ఒక ఏంజల్, ఒక్క ఏంజల్ అందరు చెప్పండి, ఒక్క ఏంజల్. Chapter 20, verse 1. And I saw an angel. And the chapter, an angel. Ante daniki ardham? Okke oka devadoota. Ikkada entha mandi devadootulu vastaru annaru? 72,000.
ఇక్కడ ఎన్ని ఏంజల్స్? ఒక్క ఏంజల్. ఒక్క ఏంజల్ ఏం చేశాడు? అన్ ఏంజల్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ హ్యావింగ్ ద కీ ఆఫ్ ద బాటమ్లెస్ పిట్ అండ్ ఎ గ్రేట్ చైన్ ఇన్ హిస్ హ్యాండ్. సెకండ్ వర్డ్స్లో ఉంటుంది ఏం చేశాడు? ఒక్క ఏంజల్ అండ్ హీ లేడ్ హోల్డ్ ఆన్ ద డ్రాగన్ దట్ ఓల్డ్ సర్పెంట్ విచ్ ఇస్ ద డెవిల్ అండ్ ద సాతన్ అండ్ బౌండ్ హిమ్ ఫర్ 1,000 ఇయర్స్. వన్ ఏంజల్ అనండి, వన్ ఏంజల్ అపవాదిని 1,000 ఇయర్స్, 1,000 సంవత్సరాలు బంధించడానికి ఒక్క ఏంజల్. పక్కన లెచెస్ 72 ఏంజల్, 72,000 ఏంజల్స్. చెప్పండి చెప్పండి, 72,000 ఏంజల్స్ అనండి. తెలుగులో చెప్పండి, 72,000 దేవదూతలు అనండి. ఒక్క ఏంజల్ డెవిల్ గాన్. ఆ డెవిల్ ముందు ఈ డెవిల్స్ ఎంతమంది? ఎంత? బట్ జీసస్ ఇస్ సేయింగ్ దట్ ఇఫ్ ఐ ప్రే టు మై ఫాదర్ 72,000 ఏంజల్స్, 12 లెజియన్స్ విల్ దే నాట్ కమ్ అని ఏమంటున్నాడు అంటే, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయని ఏమంటున్నాడు అంటే, ఒక్కసారి ఏమంటున్నాడు అంటే 54వ వచనం, అండ్ ఐ వాంట్ దిస్ ఇస్ అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్, 54th verse 26 54th verse. బట్ హౌ? ఓ మై గాడ్, ఇఫ్ ఈ రోజు గుడ్ ఫ్రైడే రోజు మీకు ఇది తెలియకపోతే యూ మిస్డ్ ఎవ్రీథింగ్. బట్ హౌ? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? గుడ్ ఫ్రైడే ఎందుకు వచ్చింది? రెసరెక్షన్ డే ఎందుకు వచ్చింది? క్రిస్మస్ ఎందుకు వచ్చింది? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే, బట్ హౌ దెన్ షల్ ద స్క్రిప్చర్స్ బి ఫుల్ఫిల్డ్? ఈ లేఖనాలు ఎలాగా నెరవేర్చబడతాయి? పేతురు, వెయిట్, ఐ ఆమ్ గోయింగ్ ఆన్ మై విల్. అసలైన హీరోయిన్ దాక్కోలేదు, వెనకలే దాక్కోలేదు. హౌ ద స్క్రిప్చర్స్ కెన్ బి ఫుల్, ఈ లేఖనాలు ఎలాగ నెరవేర్చబడతాయి? దట్ దస్ దిస్ మస్ట్ బీ అంటున్నాడు. అందరు గట్టిగా చదువుదాం, ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటి. దట్ గట్టిగా చెప్పండి, నా తర్వాత చెప్పండి. దట్ దస్ ఇట్ మస్ట్ బీ. చాలాసార్లు దేవుడు మన జీవితంలో పరిమితం ఇస్తూ ఉంటాడు, ప్రభువా చేయదు, ప్రభు ప్రభువా వద్దు, ప్రభువా ఇదాదు అంటే. నేను ఈరోజు ఏమంటానంటే వాళ్ళకి, ప్రభువా వద్దు అంటే వాళ్ళకి ఏమంటానంటే, దట్ డస్ ఇట్ మస్ట్ బి. జరగాలది, అది జరిగితే కానీ నీ జీవితంలో దేవుడు ఏదైతే ప్రణాళికను గీశాడో అది సమాప్తం అవదు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చాలాసార్లు ఒక్క చిన్న విషయం అండి, ఈ గుడ్ ఫ్రైడే, ఈ గుడ్ ఫ్రైడే రోజు వెళ్ళి ఏడ్చే వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పాలి, ప్రభా వైట్ వైట్ డ్రెస్సులో వచ్చేస్తారు, ప్రభా బ్లాక్ డ్రెస్సులో, ప్రభా ప్రభా నువ్వు చచ్చిపోయావు. ఒకసారి మనం ఒక చర్చ్కి వెళ్ళామండి, మెసేజ్ ఇస్తా ఉన్నాను, ఇంకా 5 నిమిషాలు ఉన్నాయి 3 గంటలకి. వెనకాల నుంచి నోటీస్ వచ్చింది పాస్టర్ గారి దగ్గర, 3 గంటలు 5 నిమిషాలు మానేయండి. 3 గంటలు తర్వాత అర్థమైంది, ఎందుకంటే అదే కాంటెక్స్ట్లోంచి వచ్చారు, అదే సంఘం. తర్వాత అర్థమైంది ఏంటంటే, 3 గంటలకి 7 మాటలు సమాప్తం అయిపోవాలి. సో కరెక్ట్ 3 గంటలకి ఆయనకి మైక్ ఇచ్చాను. పాస్టర్ గారు వచ్చి ఏమంటున్నారంటే, రన్నింగ్ కామెంట్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, యేసు ప్రభు సిలువులో వ్రేలాడుతున్నాడు, కింద స్త్రీలు రోదిస్తున్నారు అని. కానీ స్త్రీలందరూ అంటారు, మళ్ళీ ఈ గుడ్ ఫ్రైడే వచ్చేటప్పటికి, కదిలింది కరుణారథం, మీరు అప్పుడు పొట్ల సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమా. అమ్మలారా, నా గురించి ఏడవక, వాళ్ళకి ఇది చెప్పాలి. బట్ హౌ దెన్ షల్ ద స్క్రిప్చర్స్ బి ఫుల్ఫిల్? హౌ? అరే రే అరే ఏడుపు మొహం, నేను పెట్టబోతున్నాను టీవీలో, ఓకే? అరే ఏడుపు మొహం, దీని కొరకే వచ్చాను నేను. I came to die. How then the scripture shall be fulfilled? That thus, Petru, that thus, it must be. Idu jaragali, pakkaku jaragu.
అనేటప్పటికి పేతురు అనుకున్నాడు, ఇదేంటి యుద్ధం చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు మాస్టరే వద్దంటున్నాడని సోడ్ అక్కడ పెట్టి చంగ్ డిసప్పేర్. అందరూ పారిపోయారు. పేతురు ఒక మైలు పారిపోయి వెనక్కి తిరిగాడు, చెట్టు వెనకాల నుంచి చెట్ల నుంచి దాక్కుంటూ ఫాలో అయ్యాడు. ఎందుకు చెప్పండి? 3 సార్లు బొంకాలి. వా, ఎవ్రీథింగ్ ఇస్ సో అమేజింగ్. ఇక్కడ 3 సార్లు బొంక, అదేంటి పాస్టర్ గారు అంటే అంతే, పక్కన యేసు ప్రభు చెప్పాడు. చెప్పండి, చెప్పాడు. So it's all happening because he said it. It's all happening because the scripture need to be fulfilled. It's all happening. జరగాలి, జరుగుతాయి తప్పకుండా. ఎవరు అది జరగాలి కాబట్టి యూదాయే నన్ను అప్పగిస్తున్నాడంటే వీళ్ళు నాకు అర్థం కాదు, ఏం చేయలేకపోయారు. ఎయిట్, అమేజింగ్. రైట్, యూఆర్ ఆల్ విత్ మీ? రైట్, అందుకు చెప్పండి, ఎయిత్ అమేజింగ్ వర్డ్. ఓకే, నా జాగ్రత్తగా చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళందరూ ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకొచ్చారు యేసు ప్రభుని. వీళ్ళు తప్పుడు సాక్ష్యాలు చెప్పేస్తున్నారు, కానీ ఒక్కటే నిలబడలేదంట. తప్పుడు సాక్ష్యాలు చెప్పేస్తున్నారు, ఈయన అదన్నాడు, ఈయన ఇదన్నాడు, ఇదన్నాడు, అదన్నాడు, ఏది నిలబడలా. వీళ్ళకి ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోయింది. అరే, ఏది నిలబడిపోతే ఈయన్ని సెలివేయటం కష్టం, ఏం చేయాలి అర్థం కాలేదు. మరి ఎక్కించుంటారో, రికార్డులు తీసుకొచ్చుంటారో, మరి ఏం చేశారో. ఇద్దరు వచ్చారేమో. 2 తప్పుడు సాక్ష్యాలు చెప్పారు. 1, ఈయన మన మందిరాన్ని పడగొట్టేయమన్నాడు. 2, పడగొట్టేస్తే లేపేస్తానన్నాడు. అనేటప్పటికీ ఈ ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే వచ్చి అడిగాడు. ఏమని అడిగాడంటే చాలా అమేజింగ్ వర్డ్. హీ ఆస్క్ సంథింగ్, యూ వాంట్ టు సీ? రైట్, లెట్స్ రీడ్ దట్. వర్డ్స్ 63. ఓ, లెట్స్ రీడ్ ఇట్. 1, 2. ఆర్ యూ ఆల్ హియర్? ఆర్ యూ ఎంజాయింగ్ ద వర్డ్? రైట్, వీ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. ఎందుకు ఎంజాయింగ్? అంటే ఇట్ గివ్స్ యూ లైఫ్, నీకు అది జీవాన్ని వేస్తాను. ఆల్ రైట్. బట్ జీసస్ హెల్డ్ హిస్ పీస్ అండ్ ద హై ప్రీస్ట్ హెల్డ్ హిస్ పీస్ అంటే ఓ అడుగుతున్నాడు, లాచ్ వస్తుంది, మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడు. హెల్డ్ హిస్ పీస్ అండ్ ద హై ప్రీస్ట్ ఆన్సర్డ్ అండ్ సెడ్ అన్ టు హిమ్, ఐ అడ్జ్యూర్. తెలుగులో ఏమన్నాడు అడ్జ్యూర్కి? మీరు ఓకే, తర్వాత చదువుకుందరు. ఐ అడ్జ్యూర్, నా విన్నపం చెప్పు. I adjure thee by the living God. Sajeevudaina devuni naamamlo adugutunnanu antunnadu. Sajeevudaina devudu edrugunda nilabadi. Hello. That is amazing to me. He saying, I adjure thee by the living God. Evaru edrugunda? Living God edrugunda. Then thou tell us whether thou be the Christ, the Son of God. Nu Messiah vena, devuni kumarudu vena, sajeevudaina devuni naamamlo ninnu adugutunnanante sajeevudaina devudu edurugunda nilabadi lopala anukunta. Arre, veriwada? Chaala mandi veriwallu untaru. Hey, naaku balam unnadu. నేను అది చేయగలను, క్లబ్బులకి వెళ్తాను, నేను అది చేయగలను, అవతల వాళ్ళు అది చేయగలను, తిరిగేస్తాను. 2 రోజులు రోషన్లు వస్తే సరిపోతుంది. ఉన్న స్ట్రెంగ్త్ ఎంత ఉన్నదో తెలుసుద్ది. మన లోపల బాడీ పక్కన అంటున్నావా అనండి. బలం ఉన్నంత వరకు అంట ఆ గుండెకాయ నుంచి డబ్ డబ్ అని కార్డియాలజిస్ట్ ఎక్కడున్నాడు అనుకుంటా కదా. వీళ్ళు ఎదుర్కొన్నాను, ఐ అడ్జ్యూర్ ది బై ద లివింగ్ గాడ్. ఎవరు ఎదురుగుండా? లివింగ్ గాడ్ ఎదురుగుండా. ద డౌట్ టెల్ అస్, నువ్వు దైవ కుమారుడు వేనా, మెసాయా వేనా అని అడిగారు. అడిగినప్పుడు 64వ వచనంలో, నెక్స్ట్ వర్డ్స్ 64వ వచనంలో ఏమంటే, జీసస్ సెడ్ అన్ టు హిమ్, దౌ హ్యాస్ సెడ్ ఇట్.
ఇందాక యూదాకి చెప్పాడు, ఇప్పుడు ఇక్కడ ప్రధాన యాజకుడు దౌ హ్యాస్ సెడ్ ఇట్, నువ్వు చెప్పింది కరెక్టే అన్నాడు. నెవర్ ది లెస్, ఓ దిస్ ఇస్ అమేజింగ్, నేను ఎందుకు ఎత్తుకున్నానో జాగ్రత్తగా నేను నా వైపు చూ, నెవర్ ది లెస్ అంటున్నాడు యేసుప్రభు, దిస్ ఇస్ అమేజింగ్. అది చెప్పండి, వాట్ ఈస్ కమింగ్ ఇస్ అమేజింగ్ అనండి. ఏదైతే మీకు రాబోతుందో ఇప్పుడు అమేజింగ్. ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడు, దౌ హ్యాస్ సెడ్ ఇట్, కరెక్ట్ చెప్పావు ప్రధాన యాజకుడా, కరెక్ట్ చెప్పావు అని ఏమన్నా, నెవర్ ది లెస్, కానీ హే ఒక విషయం చెప్తాను జాగ్రత్తగాను అని ఏమంటున్నాడంటే, ఐ సే అన్ టు యూ హియర్ ఆఫ్టర్, ఇంకా ఈ ఇంకా రాబోయే కాలంలో యూ షెల్ సీ ద సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుణ్ణి నువ్వు కుడి హస్తం వైపు పవర్, తండ్రి కుడి పాశం వైపు కూర్చున్నట్టు నువ్వు చూస్తావు, యూ విల్ సీ హిమ్ సిట్టింగ్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద పవర్ అండ్ కమింగ్ ఇన్ ద క్లౌడ్స్ ఆఫ్ హెవెన్ అంటున్నాడు. చెప్పట్లు ఎందుకు కొట్టారు, చెప్పట్లు ఎందుకు కొట్టారు, వేరే వాళ్ళు కొట్టారనా? చెప్తున్నాను జాగ్రత్తగా, యేసుప్రభు జాగ్రత్త, ఇప్పుడు కొడుతురు తెలిసిన తర్వాత కొట్టాను. ఓకే, యేసుప్రభు ఇంకా సిలువ మరణంలో జస్ట్ బిగినింగ్లో ఉన్నాడు, ఇంకా సిలువ మరణంలో ఇంకా బిగినింగ్లో ఉన్న ఈ యేసుప్రభు ఆల్రెడీ రెండో రాకడ గురించి చూస్తున్నాడు. దట్స్ ద సైట్ ఆఫ్ మై మెసాయా, నా మెసాయాలో ఉన్న చూపు అది. ఇట్స్ జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు ద డెత్, మరణంలోకి ఇంకా పూర్తిగా ఎంటర్ అవ్వలా, ఆ మరణంలో ఆ మరణ ఛాయల్లో బిగినింగ్లో ఉన్నాడు. అప్పుడే మహిమ గురించి ఆలోచించేస్తున్నాడు, ఆయన మరణం స్టార్టింగ్లోనే మహిమ గురించి ఆలోచించేస్తే మనం ఎందుకు ప్రతి సంవత్సరం మరణం గురించి ఆలోచిస్తున్నాం? ప్రతిసారి మరణం గురించి ఆలోచిస్తాం అంటే జాగ్రత్తగా గమనించు, ఇది దేవుని చిత్తం ఏంటి అంటే, మరణం ఓకే, పునరుద్ధానం ఓకే, కానీ ఆయన చిత్తం ఏంటి అంటే మహిమ. ఇట్స్ ఎ గ్లోరీ ఆఫ్ గాడ్. ఈజ్ యువర్ ఐస్ ఫోకస్ సెట్ ఆన్ ద గ్లోరీ, లేకపోతే ఇంకా రెండు చేపలు ఎన్ని రొట్లు, ఐదు రొట్లు, వీఆర్ స్టిల్ అట్ ద ఫిష్, ఇంకా అక్కడే. యేసుప్రభు జస్ట్ మరణంలోకి ఇంకా ఇంకా లోపలికి వెళ్ళా, ఇంకా ఆయన కొట్టలేదు, ఏం చేయలేదు, క్వశ్చన్స్లోనే ఉన్నారు, క్వశ్చనర్స్లోనే ఫిల్ చేస్తున్నాడు, ఇంక అక్కడే చెప్తున్నాడు, ఐ హియర్ ఆఫ్టర్ యూ షాల్ సీ ద సన్ ఆఫ్ మ్యాన్. మనం చల్లా చదిరైపోయారు, టర్న్ టు నైబర్ అండ్ సే దట్స్ అ మైండ్ ఆఫ్ గాడ్, దట్స్ అ మైండ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ గాడ్. ఏంటి మైండ్? దేవుని మనసు ఏంటి? మహిమ. సఫరింగ్స్ యా ఇట్ వాస్ హిస్టారికల్, అది లేకపోతే అది వచ్చేది కాదు, కరెక్ట్ కరెక్ట్, కానీ వాట్ ఈస్ ద ఆయన దృష్టి ఎక్కడ ఉన్నది? మహిమ. మన దృష్టి పక్కన వచ్చేసి ఆయన దృష్టి మహిమ మీద ఉంటే నీ దృష్టి ఎక్కడ ఉన్నది అనండి. ప్రభు ఆ సిలువలో చనిపోయావు, రక్తం కార్చావు. కొంతమంది ఆ రక్తం కార్చింది ఎన్ని లీటర్లో, మేకులు ఎన్ని ఎన్ని ఎంత సైజు, గుడ్ గుడ్ ఐఎమ్ నాట్ సెయింగ్, కానీ నీ మనసు ఎక్కడ ఉన్నది? ఆ మేకులు సైజు, కాళ్ళు కొట్టిన మేకులు ఇంకొక సైజు, పక్కన బళ్ళెం పొడిచింది సైజు ఎంత, ఎన్ని లీటర్లు కారుని, ఎర్ర సముద్రం 2 పాయలైతే ఎన్ని కిలోమీటర్లు పాయలైంది, ఎంతమంది ఒకసారి నడుచుకుంటూ వెళ్ళారు? పక్కన ఫూలిష్ రీసెర్చ్ అనండి, ఫూలిష్ రీసెర్చ్,
that's not the research that you need to do. ఎంత ఏడ్చాడు, ఎంత గట్టిగా అరిచాడు, that's not the research that you do. He already set his mind on the glory. ఇంకా మొదలవలేదు, he already set his mind on the glory. Wow, this is amazing to me. ఆయన మరణంలోకి ఇంకా ఎంటర్ అవ్వకముందే మహిమ గురించి చెప్పాడు అంటే, ప్రభువా నాకు కూడా అలాంటి మనసు కలిగించు అని నేను ప్రార్థన చేస్తాను తప్పకుండా. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న విషయం చెప్తానండి, నా వైపు చూడండి. బైబిల్లో ఎక్కడైనా యేసు ప్రభు నేను సిలువులో 7 మాటలు మాట్లాడాను అని చెప్పాడా? హలో, కదండి, చెప్పాడా లేదా? చెప్పలా అంటే ఓకే, మీకే నేను అప్పగించేస్తాను. వెళ్ళి దానికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసుకోండి. యేసుప్రభు చెప్పలా నేను 7 మాటలు మాట్లాడాను? చెప్పలా. ఆయన మాట్లాడిన మాటల్లో 7 మాటలు రికార్డ్ చేశారు. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ 7 మాటలు మీకు చాలు అని రాపిచ్చాడు. ఐ డోంట్ నో, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. హీ ఆల్రెడీ స్టార్టెడ్ లుకింగ్ ఆన్ టు ద గ్లోరీ. గ్లోరీ యేసుప్రభు చాలా త్వరగా రాబోతున్నాడు. ఆయన మరణించక ముందే చూసేసాడు ఆ విషయాన్ని, చెప్పాడు కూడా. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఇస్ ఇట్ అమేజింగ్? నైన్త్ వన్. ఆర్ యు లర్నింగ్? ప్రైజ్ గాడ్. నైన్త్ వన్ యూదా. పక్కన వాళ్ళు వచ్చేసి యూదా అవర్ విలన్ అనండి. ఓకే, యూదా యేసు ప్రభు అద్భుతాలు చేయటం చూశాడు. మీకు తెలుసా యూదా ఎందుకు యేసు ప్రభుని అప్పగించాడో? చెప్తాను ఈరోజు. యూదా యేసు ప్రభు చనిపోడు అప్పగించిన అద్భుతం చేసి సిలువెక్కిన సిలువ నుంచి దిగిపోయి నేనే దేవుణ్ణి అంటాడు అని ఎక్స్పెక్ట్ చేశాడు. కాబట్టి డబ్బులకి డబ్బులే. అర్థమైందా మీకు? రైట్. సో డబ్బులకి డబ్బులే, నో ప్రాబ్లం. యేసు ప్రభు ఎలాగన్నా అద్భుతం చేసి దిగొచ్చేస్తాడు. ఈ నెవర్ న్యూ. He never knew the will of God. Devan chitra. Judas did not understand. Yuda kadam kala appage chese yesu prabhu elagaina batukochestadu anukunnadu. Antike jagratigane, that's the reason why. So when Jesus gave himself marananiki ayana appagichukonnatappudiki hrudayam karipoyindi, baddalaipoyindi. వచ్చాడు, అక్కడ ఉంటుందండి. యూదా మారుమనసు పొందాడని ఉంటుంది, ఎందుకంటే చూశాడు అప్పగించేసుకుంటున్నాడు యేసు ప్రభు. ఆయన్ని కొట్టేస్తున్నారు, కొరడంతో కొడుతున్నారు, రక్తాలు కారిపోతున్నాయి, సిలువ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఓ మా, ఈ తోట ఓ మా, ఎంత పని అయిపోయింది అనుకున్నాడు. ఎంత పని అయిపోయింది. హి డిడ్ నాట్ నో ద విల్ ఆఫ్ గాడ్. ఎంత పని అయిపోయింది. ఐ హావ్ సిన్డ్. వచ్చి ఏమంటున్నాడు అంటే మత్తయి సువార్త 27 అధ్యాయానికి వచ్చేద్దాం. మత్తయి సువార్త 27 అధ్యాయానికి 2 వచనం, 3 వచనం. ప్రైజ్ ద లార్డ్. చూశారు కదండి, ప్రభు మిమ్మల్ని దీవించాడు అని నేను చూస్తూ నేను ప్రభుకి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈరోజు నేను మీతో కొన్ని మాటలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, నేను కొన్ని వారాల నుంచి మ్యాగజైన్ గురించి మీతో నేను పంచుకుంటున్నాను. మ్యాగజైన్ చాలామందికి అందింది, చాలామందికి ఇంకా కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే, కింద మీకు కనిపించే ఫోన్ నంబర్కి ఎస్ఎంఎస్ చేయండి, ఎస్ఎంఎస్ఏ చేయండి. మీ కంప్లీట్ హౌస్ అడ్రస్, పూర్తి ఇంటి అడ్రస్, పిన్ కోడ్తో సహా
మాకు మీరు ఎస్ఎంఎస్ చేస్తే తప్పకుండా ఈ మ్యాగజైన్ని మేము మీకు పంపిస్తాం. మ్యాగజైన్కి ఎంత ఇవ్వాలి, ఎంత కట్టాలి అని అడుగుతూ ఉంటారు. అది మీరు ఇవ్వటం గురించి కాదండి, మీరు దేవుని వాక్యం చదివి ఆ వాక్యంలో మీరు బలపడాలని. చాలా ప్రత్యేకమైన మ్యాగజైన్ ఇది, తప్పకుండా మీ జీవితాలు మారిపోతాయని నేను ఎదురు చూస్తూ ఈ పని చేస్తున్నా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఇంకొక చాలా ప్రాముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఒక 3 నెలల క్రితం ప్రభు నాతో ఒక ప్రేయర్ టవర్ ఓపెన్ చేయమని విశాఖపట్నంలో నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ప్రభు దర్శనం ఇస్తే తప్పకుండా ఆయన పూర్తి చేస్తాడు. అలాగే పూర్తయింది. విశాఖపట్నంలో ఎంఈపి కాలనీలో సెక్టర్ 3 ప్లాట్ నెంబర్ 159లో ప్రేయర్ టవర్ ఓపెన్ చేశాం. మీరు ఈ ప్రేయర్ టవర్కి విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు మీరు ఇక్కడికి వస్తే తప్పకుండా అద్భుత కార్యాలు మీరు చూడొచ్చు. ఈ ప్రేయర్ టవర్లో 24/7 ప్రేయర్స్ జరిపించాలని, విశాఖపట్నం సిటీ గురించి ప్రార్థన చేయాలని, ఇండియా గురించి ప్రార్థన చేయాలని, మన పొలిటికల్ లీడర్స్ గురించి ప్రార్థన చేయాలి అని, ఇండియాని ప్రభు ఆశీర్వదించాలని మేము కోరుకుంటూ ఈ ప్రేయర్ టవర్ని మొదలుపెట్టాం. అందరు భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు భారతీయురాలు ఆశీర్వదించబడాలని. ఈరోజు మీరు ఈ ప్రేయర్ టవర్కి వస్తే ప్రార్థన చేపించుకుంటే అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. కిందన్న ఫోన్ నెంబర్కి మీరు నాకు ఫోన్ చేయొచ్చు, లేకపోతే ప్రేయర్ టవర్లో రాబోయే ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయొచ్చు. విశాఖపట్నం బయట ఉన్న వాళ్ళు మీరు ఫోన్ చేసి ప్రార్థన చేపించుకోవచ్చు. గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయండి. మీకు నేను ప్రతి టెస్టమని రిలే చేయటం మాకు అవట్ల, కానీ గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. మీరు సంఘానికి వస్తే మీకు అర్థమవుతుంది, ప్రతి ఆదివారం వస్తే మీకు అర్థమవుతుంది. ఏ ప్రార్థన ప్రభు దాటిపోకుండా అన్ని ప్రార్థనలకి ఆయన స్పందిస్తున్నాడు. తప్పకుండా ఏ ప్రాబ్లం అయినా, మీకు ఏ సమస్య అయినా, ఏ ఆర్థిక సమస్య అయినా, హీలింగ్ స్వస్థత కావాలన్నా, లేకపోతే తెగిపోయిన బాంధవ్యాలు కలపబడాలన్నా, అన్నీ ప్రభు చేస్తున్నాడు. ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు కదండి. కాబట్టి మీరు ఈ ప్రేయర్ టవర్కి వస్తే మీరు మీ జీవితంలో ఎప్పుడూ ఊహించని అద్భుతాలు మీరు పొందుకోవచ్చు. ఇది నా హామీ. ఎందుకంటే ప్రభుకి అసాధ్యమైంది ఏది లేదు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు సందేశం చూసి పాస్టర్ గారు నేను ప్రార్థన చేపించుకోవాలి అంటే కిందన్న నంబర్కి నాకు ఫోన్ చేయండి, కలిసి ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా, మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో తప్పకుండా అది జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా పరలోక తండ్రిని నామాన్ని మహింపరుస్తున్నాం. ఈరోజు నీ వాక్యంలో ఆశ్చర్య కలిగించిన విషయాలు ప్రభువా నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నావు. ఎంతో గొప్ప దేవుడు నువ్వు ఈ లోకానికి మరణించటానికే వచ్చావు. ఆ మరణానికి వ్యతిరేకంగా పడిన ఎవరు నీ మరణాన్ని ఆపలేకపోయారు అంటే దానికి అర్థం మా రక్షణకి వ్యతిరేకమైన శక్తి ఏదీ లేదు. నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నావు. మా పాపాలని కడిగివేశావు, నీతిమంతులుగా తీర్చావు, నీ సన్నిధిలో నిలబెట్టుకున్నావు, నీకు సాక్షులుగా ఉండాలి అని కోరుకుంటున్నాం. అలాగే ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈరోజు ఎవరైతే సందేశాన్ని చూశారో ఆశీర్వదించబడ్డారని, అద్భుతాలు కావాల్సిన వాళ్ళకి అద్భుతాలు, స్వస్థత కావాల్సిన వాళ్ళకి స్వస్థత, ప్రభువా మంచి జీవితం కావాలని కోరుకున్న వాళ్ళకి మంచి జీవితాన్ని ఇప్పుడే ఇచ్చేవని నేను విడుదల చేస్తున్నాను. నీకే కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.